పిల్లలు, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు ఒక వంకాయ మొక్కను తీసుకొని 6th క్లాస్లో ఉండేటటువంటి మొక్క, అందులోని భాగాలు, అవి చేసేటటువంటి విధులను గురించి మీకు చెప్తాను. ఇప్పుడు ఇది మొక్క. మొక్కలో ఏమేం భాగాలు ఉంటాయంటే వేర్లు, కాండము, పత్రాలు, తర్వాత పుష్పాలు, తర్వాత ఆకులు, కాయలు అనేటటువంటి భాగాలు ఉంటాయి. ఇప్పుడు మొట్టమొదటగా మనకు వేర్లు ఏం పనిచేస్తాయంటే, వేర్లు భూమిలో ఉండేటటువంటి నీటిని, ఖనిజ లవణాలను తీసుకొని అవి కాండానికి అందిస్తాయి. అలాగే కాండంలో దారువు పోషక కణజాలం ఉంటుంది. ఈ దారువు అనేటటువంటిది నీటిని గ్రహించి మొక్కకు అందిస్తే, అలాగే పోషక కణజాలం వేర్లు గ్రహించిన పోషక పదార్థాన్ని మొక్కకు అందించడం జరుగుతుంది. ఇకపోతే పత్రాలు. ఈ పత్రాలలో కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆహార పదార్థం తయారవుతుంది. ఇది తర్వాత మొక్క వినియోగించుకుంటుంది. అందుకే మొక్కలను మనం స్వయం పోషకాలు అన్నాం. అంటే తమ ఆహారాన్ని తమే తయారు చేసుకుంటాయన్నమాట. ఇకపోతే పుష్పాలు. పుష్పాలలో ప్రత్యుత్పత్తి జరిగి పుష్పాలు కాయలుగా మారుతాయి. ఈ పుష్పాలలో రెండు రకాలు ఉంటాయి, మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్. ఆ కాయలు తర్వాత ఏమవుతాయంటే ఫలాలుగా మారి అందులో ఉండే అండాలు విత్తనాలుగా మారుతాయి. ఈ విత్తనాల తర్వాత మొలకెత్తి మళ్ళీ కొత్త చెట్లుగా ఏర్పడడం జరుగుతుంది.